పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ నుంచి కానీ లేదంటే శనార్థి తెలంగాణ డాట్ కామ్ నుంచి కానీ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక పేపర్లో ఏ పేపర్లో ఏమేమి వార్తలు ఉన్నాయి ఏం కదనే విషయం పైన చూసినప్పుడు స్టోరీ రాతలు క్రేజీ వార్తలు వీటిన్నట్ట పరిస్థితి రోడ్డెక్కి ధర్నా చేసిన రోడ్ ఎక్కి ధర్నా చేసిన కార్పొరేటర్లు అరెస్టు చేసి గుంజుకుపోయిన పోలీసులు కరోనాతో ముప్పు లేదంటున్న వెలుగు తెలంగాణ ఎంపీలు రూట్ చేంజ్ అద్దెక్రం యాడవలసిన ఆంధ్రజ్యోతి కేసీఆర్లో సరికొత్త మార్పు కాంగ్రెస్ అడుగులు ఏ దిశ వైపు కమర్షియల్ ఆలోచనలో అక్కా చెల్లెళ్ళు అడ్వర్టైజ్ మెట్ల నడమ వార్తలు అంట అడ్వర్టైజ్ మెట్ల ఇంత వార్తలు వేసేసింది యాడ్ల పేరు మీద ప్రతిరోజు కోట్ల రూపాయలు అవును దొరసాని చెలికత్తె ఈ రెండు పత్రికలు ప్రతిరోజు కోట్ల రూపాయలు కేవలం యాడ్ల పేరు మీదనే సంపాదిస్తున్నాయి ఫ్రంట్ పేజీలు ఫుల్ పేజ్ ఫుల్ యాడ్ రావాలి అంటే ఈ రెండు పత్రికలు ఎంత లేదనుకున్న యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు మార్కెట్లో డిమాండ్ బట్టి తీసుకుంటాయి ఇక ఈ పత్రికలల్ల వార్తలు తక్కువ ఉంటాయి ప్రతిరోజు యాడ్లు ఎక్కువ ఉంటాయి సరే ఇది ఇటు 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 పెడితే ఈరోజు దినపత్రికలన్నీ స్టోరీలు స్టోరీ వార్తలు రాసినాయి ఇక కరోనాతో ముప్పు లేదని వెలుగు ఎమ్మెల్యే సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీల కొట్లాట అని ఆంధ్రజ్యోతి మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్లో మార్పు అనే దిశపత్రికలు స్టోరీ రాసింది ఇక రాహుల్ గాంధీ పాదయాత్ర ఢిల్లీకి చేరింది బీజేపీ వాళ్ళు విస్తారక మీటింగ్ ఈడీ కస్టడీకి నందకుమార్ అనే వార్తలను దాదాపు అన్ని పత్రికలు కవర్ చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినాయి ఇక ఇది వార్తాపత్రికలు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కథనాలు ఎట్లుంటాయి అనేది ఇక ఇది చూడండి కథ మరి ఏమవుతుంది టీడీపీ బీజేపీ పొత్తు తెలంగాణలో బీఆర్ఎస్ చిత్తు గులాబీ దళంలో ఖమ్మం కంగారు తెలంగాణలో టీడీపీకి పట్టుందని నిరూపణ చంద్రన్న రీఎంట్రీతో చంద్రాలకు దడ పోషెట్టికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ ఇచ్చేందుకు బాబు పక్కా ప్లాన్ వరుస ప్రతినితో బీఆర్ఎస్ నేతలు ఆగమాగం మూకుమ్మడిగా బాబు టీడీపీపై విమర్శల వర్షం అయితే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఫ్లాక్చువల్గా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు మంచి ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తూ ఉంది మరోవైపు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు దాదాపు మొత్తం కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ నుంచి జంపుజెళ్లాలండి అక్కడ వచ్చినటువంటి వాళ్ళే ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా అయితే తెలుగుదేశం పార్టీలో అంటే ఇక్కడ టీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలు ఇక్కడ భారతీయ జనతా పార్టీలకు వచ్చేటువంటి అవకాశం ఉంది తర్వాత టీడీపీ ఇక్కడ అంటే టీడీపీకి నేతలు మొత్తం కూడా అంటే గుడ్ బై చెప్పిండ్రు కానీ అక్కడ కార్యకర్తలు మాత్రం బలం తెలంగాణలో కార్యకర్తలు మాత్రం ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకునే వాళ్ళు ఉన్నట్టుగా అంటే అంటే ఆంధ్ర వాళ్ళు రావాలని కాకుండా మంచి పరిపాలన రావాలని చెప్పేసి మాత్రం తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అది తెలుగుదేశంతో అయితే అనేటువంటి మాట ఒక భావనతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అక్కడ టీడీపీ ఈ రెండు పొత్తు పెట్టుకుంటే డెఫినెట్గా బీఆర్ఎస్ పని బంగాళాఖాతంలో కలిపియొచ్చు అని చెప్పేసి ఒక కథను మాత్రం కల్పిస్తూ ఉంది మన శరార్థి దినపత్రికలో తెలంగాణలో తెలంగాణలో రానున్న ఎన్నికలో ఎన్నికల నాటికి టీడీపీ బీజేపీ పొత్తు పొడవనుందా ఈ పొత్తు బీఆర్ఎస్ను చిత్తు చేయనుందా ఖమ్మంలో టీడీపీ నిర్వహించిన సభ గులాబీ దళాన్ని కంగారు పెడుతుందా తెలంగాణలో టీడీపీ ఇంకా చావలేదు బలంగానే ఉందని వెల్కమ్ అనిల్ బలంగానే ఉందని బీఆర్ఎస్ కు సంకేతాలు ఇచ్చిందా గులాబీ దళపతి చంద్రాలకు చంద్రన్న రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి పక్కా ప్లాన్తో తెలంగాణకి తెలంగా తెలంగాణలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే అవుననే చెబుతున్నారు ఇక గులాబీ లీడర్ల వరస ప్రెస్ మీట్లు బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల నేతలు ఒక్కసారిగా ఉలికిపాటు గురైన చేసిన మూకుమ్మడి విమర్శలు అంతకు బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ చంద్రబాబు ఎట్లా వస్తాడు తర్వాత ఎవరు షర్మిల ఎట్లా వస్తుంది అక్కడ కేఏ ఎట్లా వస్తుందని చెప్పేసి మంత్రులు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు అంటే ఒక రకంగా బీఆర్ఎస్లో గుబులు మాత్రం మొదలైనటువంటి ముద్ర ఎప్పుడంటూ మరి తర్వాత ఖమ్మం జిల్లాలో పెట్టినటువంటి ఒక భారీ బహిరంగ సభ వాస్తవం కూడా ఫుల్ సక్సెస్ అయింది అయితే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ మీద తెలంగాణ ద్రోహుల పార్టీగా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ముద్ర వేయడం జరిగింది దీనికి దీటుగా ఈ సభ పెట్టడం ద్వారా ఏమైందంటే ఖమ్మంలో మనం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఖమ్మంలో టీడీపీ తోటి పొత్తున్నటువంటి సందర్భంలో సీటు చాలా కూలగొట్టుకోవడం జరిగింది ఇప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఖమ్మం జిల్లా నేతలు ముఖ్యంగా ఏ ఏ పార్టీతో పొత్తుంటే ఆ పార్టీ వైపు చూస్తాను అనేది ఒక ఒకసారి మాత్రం తర్వాత కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది కూడా టీడీపీ నుంచి అయిన సహా ఇప్పుడు ఉన్నటువంటి వర్గం అంతా ఎర్రబెల్ దయాకర్ రావు కానీ లేకపోతే కడియం శ్రీనివాసరావు మల్లారెడ్డి యాదవ్ గానీ తర్వాత మంత్రి మల్లారెడ్డి గానీ తర్వాత కాక గానీ అవును అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోయిన వాళ్ళే కాబట్టి అంటే అక్కడ కొంతవరకు ఉక్కపోతకు గురైన ఒక అంటే ఆర్కే కొత్త పలుకులు లేదు ఉక్కపోతకు గురైనటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ తర్వాత ఇట్లా టీడీపీ ఏమో ఇక్కడికి తెలంగాణకు రావద్దు కానీ బీఆర్ఎస్ మాత్రం ఆంధ్రలో పోటీ చేయొచ్చు అనేది వాళ్ళని రానిస్తారు కట్టిన రానిస్తారు ఒకవేళ లంకలో ఉట్టిన కూడా రాక్ష రాక్షలు అయితే ఇక్కడ ఆంధ్ర కూడా దోపిడీ దారులు అయినప్పుడు మరి వాళ్ళని రానిస్తారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఇక కాంట్రాక్టర్ల కాళ్ళు ముక్కిన పనులు అయితే లేవు సిటీలోని సమస్యలపై నిలదీత కాంట్రాక్టర్ పనులు చేయడం లేదని ఆగ్రహం బీజేపీ కార్పొరేటర్ల ముందస్తు ప్లాన్ తో వచ్చారన్నటువంటి మేయర్ ఇక నిన్న ఎప్పుడు గాని ఈ కార్పొరేటర్ సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్ పెడతారో ఆ మీటింగ్ ఎప్పుడు కూడా రసభసగానే మిగిలిపోతది ఒక సమాధానం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి ఎవరైతే మేయర్ టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి బిల్లులు ఏవో దొంగ బిల్లులు పెట్టుకుంటారు వాళ్ళు చేసినటువంటి బీజేపీ కార్పొరేటర్లు మీద సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఏమన్నా వాళ్ళు పనులు చేసినా స్ట్రీట్ లైట్ వేసినా ఇంకేదైనా చేసినప్పుడు కూడా బిల్లులు మంజూరు చేయదటే అంటే కేశవరావు గారు కూతురు అయితే ఏ కేస లోకార్ ఏం చేయలేకపోయినా చెప్తున్నారు రికమెండెడ్ పోస్ట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి బల్దియాs సంబంధించినటువంటి వాటిల్లో ఏ అయితే జరిగింది జరిగింది ఇక బంగార తెలంగాణలో బజార్ లోనే మహిళ ప్రసవం ఇగో చూడు సిగ్గుపడాలే ఇక్కడ ఎవరు హరీష్ రావు ఉన్నాడు హరీష్ రావు పడాలే తర్వాత తెలంగాణ ప్రభుత్వం సిగ్గు సిగ్గుపడాలి బజార్ బంగారు తెలంగాణలో బజార్ లోనే మహిళ ప్రసవం పురిటి నొప్పులతో నరకయాతన నడిరోడ్డు పైనే ప్రసవించిన మహిళ తల్లి బిడ్డ చెరువు ఏరియా ఆస్పత్రికి తరలింపు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం నూట పన్నెండు డివిజన్ జాతీయ రహదారిపై ఘటన జరిగింది ఇది ఇంత సిగ్గుపడాలి ప్రభుత్వం ఇంతకంటే ఇంకా ఇంకా ఏమైనా ఉంటుంది ప్రజలకు విద్యా వైద్యం అందించినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు ఇవి సిగ్గుచేట్టు కదా ఇవి ఉండి కూడా ఎందుకు పదే పదే చెప్తా ఉన్నాడు విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్కార్ ఆధ్వర్యంలో కార్పొరేట్ లెవెల్లో ఉచితంగా అందించాలి వైద్యానికి సంబంధించి నలభై శాతం బడ్జెట్ను కేటాయించాలి అప్పుడు ఈ పేద ప్రజలు ఎవరైతే ఉంటారో పేదలు ఎవరైతే ఉంటారో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బాధలు తప్పుతాయి తర్వాత లక్షలకు లక్షలు కోట్లకు లక్షలకు లక్షల రూపాయలు ఇక్కడ విద్య పేరుతోటి పిల్లల బడుగు పోవాలంటే వాళ్ళకు పుస్తకాల సంచయం కానీ పైసలు కట్టనే ఎక్కువ లక్షల లక్షల ఫీజులు అక్కడ పోతున్నాయి తర్వాత ఇక్కడ మొత్తం కూడా ఎక్కువ రోడ్డు మీద నడి రోడ్డు మీద జాతీయ రహదారి మీద పురుట్నొప్పులతోటి ఒక మహిళ జన్మనిచ్చిందంటే ఒక్క ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఈ నమూనా కోరుకుంటాను ఇప్పుడు మన పక్క రాష్ట్రాల ప్రజలు కోరుకుంటారు అని చెప్పి హరిశ్రమ్మ అంటున్నాడు అక్కడ పక్క రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు పరిపాలన కావాలని చెప్తున్నాడు ఏమని చెప్పిండు ఎన్నికల నియోజకవర్గానికి ఒక పట్ల పడకల హాస్పిటల్ కేంద్రానికి ఒక యాభై పడకల హాస్పిటల్ అదే యాభై పడకల హాస్పిటల్ ఇట్లా ఉండేది ఇక్కడ మహిళలు ఎందుకు రోడ్డు మీద అవుతారు మేనిఫెస్టో చూపింటవా ఇట్లా కదా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాను తెలంగాణ అంటే ఇట్లా కూడా ఈ రంగం ఇట్లా ఈ నమూనా అనమాట ఈ నమూనానే కోరుకుంటారు వేరే రాష్ట్రాల ప్రజలు ఇక్కడ మహారాష్ట్ర కానీ ఏపీ కానీ ఇక్కడ కర్ణాటక కానీ మొత్తం దేశమంతా ఇదే కోరుకుంటారు ఇట్లండినా ఈ నమూనా ఇక లోయలో పడ్డ ఆ అయ్యప్ప భక్తుల కారు ఎనిమిది మంది దుర్బరణం బాలుడితో పాటు మరో ఇద్దరికి గాయాలు శబరి నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం తమిళనాడులోని తేని జిల్లాలో ఘటన పాపం అయ్యప్ప మరి దర్శించుకొని వస్తున్నటువంటి శబరి నుంచి రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు నూతన డీసీపీ జోన్ గా మహేశ్వరం రాచకొండ సిపి మహేష్ భగవత్ వెల్లడించారు కొనసాగుతా ఉన్నారు బీసీ రిజర్వేషన్ బిల్లు వెంటనే ఆమోదించాలి వీరశైవ లింగాయత్ను ఓబీసీలో చేర్చాలి బీసీల పాలనలు పాలకులు బిచ్చగాలను చేస్తుండ్రు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ చెప్తా ఉన్నాడు అంటే ఫ్రాక్చువల్గా ఇక్కడ లింగాయతులు ఎవరైతే ఉన్నారు లింగాయతులు అక్కడ కర్ణాటకలో ఓసిలిగా ఉన్నారు వాళ్ళు అవును వాళ్ళు ఓసిలిగా ఉన్నారు అయితే తెలంగాణకు సంబంధించి అక్కడ బార్డర్లు అంటే కర్ణాటక బార్డర్లో ఉంట అంటే కొంతమంది ఇక్కడ మెదక్ జిల్లాలో కానీ తర్వాత ఇక్కడ బాగున్నారు కొంతమంది కొన్ని జిల్లాల్లో అక్కడ లింగాయతులు ఉంటారు ఆ లింగాయతులు అంటే ఇప్పుడు వీరశైవం వాళ్ళ మతం తర్వాత బసవేశ్వరుడు ఉంటుంది కదా బసవేశ్వరుడు కాక ఏం ఇక్కడ ఏది ఏమంట నారాయణఖేడ్ నారాయణఖేడ్ ఆ ప్రాంతంలో లింగాయత్ల ప్రభావం చాలా ఉంటుంది అయితే దీంతో ఏం చేసిండు కాక ఏం చేసిండు బసవేశ్వరుడి విగ్రహాన్ని పెట్టేసి ఇలా చేసేసి అనమాట ఎందుకంటే లింగాయత్తులో ఓట్లు కొట్టాలని చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారంటే బీసీలని బీసీలుగా వాళ్ళని గుర్తించారు ఓబీసీలుగా గుర్తించాలి అంటే కేంద్రంలో కూడా వాళ్ళని ఓబీసీలుగా గుర్తించాలని చెప్పేసి ఇక్కడ ఆర్కృష్ణ డిమాండ్ చేస్తూ ఉన్నాడు నిజంగా మరి చూద్దాం ఏం జరుగుతుందో ఇక టైంపాస్ కమిషన్ నాటి నుంచి అదే తంతు నోటిఫికేషన్ లో ఎన్నో లోటుపాట్లు సంబంధిత డిపార్ట్మెంట్ లో అవగాహన లోపమా పైరవీలకు ఛాన్స్ ఉండాలని అలా చేస్తుండ్రా ప్రతి దానిపై పదుల్లో కేసులు హైకోర్టులో తేలని పంచాయితీ ఈ కమిషన్ పబ్లిక్ కమిషన్ అనేది కూడా ఉత్తర టైం పాస్ ఉన్నది అన్నట్టు ఉన్నది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే పబ్లిక్ కాదు ఇది సారు ఆ ప్రభుత్వ కమిషన్ ప్రభుత్వానికి సారుకు అడ్డదంటలు ఉండటానికి కాక కోసం ఇది ఉన్నది ఏం అట్లేముంటది తానా అంటే తందానా జోడో యాత్రలో సోనియా ప్రియాంక రాహుల్తో కలిసి నడిచిన చెల్లి తల్లి చెల్లి ఢిల్లీ వీధుల్లో కిక్కిరిసిపోయే జనం జనసందోహం నలభై ఆరు జిల్లాల్లో కొనసాగిన రాహుల్ యాత్ర అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీలోకి అడుగుపెట్టింది దేశ రాజధానిలో ఉత్సాహంగా యాత్ర కొనసాగుతోంది అయితే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఈ ఈ యాత్రలో పాల్గొన్నారు రాహుల్ గాంధీతో వీరు కలిసి నడిచారు ఇది వరకు ఆ ఇది వరకు కర్ణాటకలో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న సమయంలో సోనియా గాంధీ పాల్గొన్న విషయం తెలిసిందే రాజస్థాన్ లో ఈ యాత్ర ముగిసిన తర్వాత ఈ వారం రోజుల్లో అతికడ ప్రియాంక తర్వాత అక్కడ తల్లి చెల్లి ఇద్దరు కలిసి కూడా నడిచిందంట తర్వాత కమల్ హాసన్ కూడా జోడో యాత్ర నడిచిందంట అయితే ఈ భారత్ జోడో యాత్రకు ఒక తొమ్మిది రోజుల పాటు విరామం ప్రకటిస్తున్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పిండు నిన్న నిన్న ఢిల్లీకి చేరుకున్న యాత్ర అయితే జనవరి మూడు నుంచి మళ్ళీ భారత్ జోడో యాత్రను కొనసాగి జోడో యాత్ర ద్వారా వాస్తవంగా కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి మరి పాదయాత్రతోంది అక్కడ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశంలో కూడా ప్రియాంక గాంధీ అంటే ఆమె నేతృత్వంలో గెలిచింది అనేది అయితే ఒకటి ఉన్నది ఇప్పుడు పాదయాత్రలో కూడా రాహుల్ గాంధీ చేసే పాదయాత్ర ప్రియాంక గాంధీ కూడా మనం కలిసి నడవాలి ఇప్పటికీ కూడా అని చెప్పేసి అని అయితే భావిస్తున్నారట చూడాలి ఏ కైకాలకు కన్నీటి వీడుకోలు అసలు నయనాల మధ్య అంత్యక్రియలు మహాప్రస్థానంలో తుదికట్టం సినీ రాజకీయ ప్రముఖుల నివాళులు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది మరొక విషాదం కూడా చూడాలి చాలా మంది సినీ ప్రముఖులు ఎవరైతే అంటే సీనియర్ నటులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా ఒక్కొక్కరు ఈ రోజు కూడా మరి ప్రముఖ నటుడు చిలపతిరావు కూడా చాసేపటి క్రితం కూడా చనిపోవడం జరిగింది ఆయన చాలా సినిమాల్లో కూడా చాలా సినిమాలు నటించడం జరిగింది నిజంగా మంచి నటుడు కోల్పోవడం జరిగింది ఎస్ ఇక ఇక మారరు కాంగ్రెస్ పార్టీ అంటేనే బహిరంగంగానే అభిప్రాయాలు వ్యక్తం చేయడం సహజం అంటూ ఆ పార్టీలోని అంతర్గత పోరుకు పోరును కవర్ చేసే ప్రయత్నాలు లీడర్లు చేస్తున్నా ప్రజల్లో పరిచయం అవుతూనే ఉన్నారు ఇగనైనా మారి పార్టీని అధికారంలోకి తీసుకుంటారని ప్రయత్నాలు చేస్తారేమో అని ఎదురు చూసిన క్యాడర్కు నిరాశ మిగులుతోంది రోజు ఏదో ఒక నాయకులు పార్టీ నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేయడం సహజంగా మారిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక గట్రా తయారైంది మొత్తం కథ ఇక నేటి మాట చూసుకుంటే శనార్థి మాట కులాలు వేరైనా మనుషుల రూపాయి ఒక్కటే రూపాలు ఒక్కటే మతాలు వేరైనా పూజించే దేవుడు ఒక్కడే ఎవరి ఆత్మవిశ్వాసం ప్రకారం వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళను ఆరా ఆరాధిస్తారు అందరూ భగవంతుని కృపకు దాసోహులే కోరికను నెరవేర్చమని వేడుకునే భక్తులే ఈరోజు ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర దినం నేను దేవుణ్ణి కాను దేవుని కుమారుడును అని చెప్పుకో చెప్పుకొచ్చను నీకు నాకు దైవం ఒక్కరే అందర ఒక్కరే అందరం దేవుని బిడ్డలమే అని సంబోధించిన జీసస్ జన్మదినం ప్రతి మనిషి జీవితానికి కావాలి పర్వదినం ప్రభువు కన్నులు నీతి నీతిమంతుల మీద ఆయన చెవులు ప్రార్థనల వైపు ఉండును నీ మాటలు బట్టి నువ్వు నీతిమంతుడివో అపరాధివో అపరాధివని చెప్పుచుండెను కోటి కాంతులు చిరునవ్వులతో భగవంతుడు మీకు మీ కుటుంబ సభ్యులకు సుఖ సౌభాగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ క్యూనూస్ శనార్థి తెలంగాణ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న అంటే ఇవాళ క్రిస్మస్ కాబట్టి దానికోసం ఇక కరోనా కలవరం దేశంలో నాలుగు బిఎఫ్ సెవెన్ కేసులు చైనాలో కొత్త వేరియంట్ అల్లకొల్లం అమెరికా జపాన్ బ్రెజిల్ దక్షిణ కొరియాలో మళ్ళీ కేసులు మరి దేశంలో మళ్ళీ ఇవాళ నాలుగు అయింది నాలుగు కేసులు అయితే అప్పుడేమనుకున్నాం చైనాలో పుట్టింది కాబట్టి భారత్ భారత్ వస్తుందా

ఇక టీచర్ల సమస్యలను పరిష్కరిస్తాం దేశంలో విద్యా వ్యవస్థ గందరగోళంలో ఉంది పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి సమగ్ర విద్యా విధానం ఆలోచన కేంద్రానికి లేదు రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి దేశం ఇక్కడ రాష్ట్ర సంగతి ఏంది దేశంలో విద్యా వ్యవస్థ పెట్టుగాని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది మన కాడ విద్యా వ్యవస్థ చదువుకునే పోరా పురుగులు వస్తాయి కప్పలొత్తాయి పుస్తకాలు సరిగ్గా ఉన్నాయి మీ పిల్లల మంత్రులు ఉండదు కదా మీ పిల్లలకు కూడా ఒకరోజు అదేంటి బలికూర ఇక చారు ఒక ఒకరోజు కప్పల ఫ్రై ఇంకో తొండ తోకల ఫ్రై అవును ఇంకొక రోజు ఇంకేంటిది బొద్దింకల వేపుడు తర్వాత ఇట్లా ఇట్లా రకరకాలుగా ఒక మెను ఉంటుంది కదా ఆ మెనుని పెట్టి చూడండి ఒకసారి మీ పిల్లలకు పెడితే తెలుస్తుంది తర్వాత పురుగుల అన్నము తర్వాత నీళ్ళ చారు ఇటువంటి పెట్టి చూడండి ఇటువంటి దాన్నే కోరుకుంటున్న తర్వాత టాయిలెట్ లేకపోవడం టాయిలెట్ లేకుంటే ఒకసారి ఆపుకొని చూడరు మీరు చచ్చిపోతారు ఆపుకొని చూస్తే చచ్చిపోతారు కిడ్నీలు బిడ్డలు మొత్తం ఫెయిల్ అయిపోతాయి అరే మంత్రులు ఏం మాట్లాడుతుంటే ఇది మొత్తం అద్భుతంగా ఉండదంటే తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా ఉంటే మరి మంత్రి ఆమె రెడ్డి గారు మరి అక్కడికి ఎందుకు పోయారు పన్నెండు వేల పాఠశాలలని ప్రభుత్వ పాఠశాలల్ని దుర్మార్గంగా మూసేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థని మొత్తం నాశనం చేయాలని కంకణం కట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా బడులని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలని మొత్తం నాశనం చేసిన ఎక్కడ కూడా అక్కడ ఫ్యాకల్టీ అంటే టీచింగ్ ఫ్యాకల్టీ లేకుండా నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా మొత్తం కూడా రెగ్యులర్ స్టాఫ్ లేకుండా మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు విద్యా వ్యవస్థని నాశనం చేసి వీళ్ళు ఏం చేసుకుంటారు ఇక ఏది ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకుంటారు ప్రభుత్వ ప్రైవేటు ఈ పాఠశాలలను ఎంకరేజ్ చేస్తారు మరి శ్రీచైతన్య శ్రీ చైతన్య నారాయణ ఇవి ఉండే ఉండేవి మంచిగా అట్లా చేస్తాం అద్భుతం చేస్తాం కార్పొరేట్ విద్యా వ్యవస్థ నష్టం అని చెప్పేసి తెలంగాణ రాకముందన్నారు మరి ఏమైంది ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాయి దాంట్లో భాగం తీసుకోగలంట భాగస్వామ్యం తీసుకుంటారు షేర్లు తీసుకొని నడిపిస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంది టీచర్ల సమస్య అసలు టీచర్లు ఉంటే నువ్వు సమస్యలు పరిష్కరించేది లేకుండా చేస్తా నీకు టీచర్ల సమస్యలు ఎక్కడిగా నువ్వు ఇప్పటికి రెండు సార్లు నువ్వు ప్రభుత్వంలో గద్దెనెక్కిన ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయితే పరిపాలన చేయబట్టి ఇప్పటి వరకు చేయలేదు ఇప్పుడు మళ్ళీ వచ్చిన అంటే మళ్ళీ గద్దెనెక్కి మాత్రమే చాలా మందికి కొంతమంది నిబద్ధతను పనిచేస్తారు కొంతమంది దొంగ టీచర్లు కూడా ఉన్నారు వీళ్ళు కూడా అది విషయం అయితే నిబద్ధతను పనిచేసే వాళ్ళకు చేయాలి తర్వాత ఇంకోటి త్రీ వన్ సెవెన్ జివో కింద వాళ్ళ పాపం బిడ్డలకు దూరం అయిపోయి అన్యాయంగా దూరంగా ఎక్కడో బతుకుతున్నారు ఆ పైన ఆలోచించలేం కానీ మేము టీచర్లకు మంచి చేస్తామని చెప్తున్నాను టీచర్లు మంచి చేస్తామంటే అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపం పాపం మళ్ల కూడా చాలా చెప్పిను దీని గురించి వాళ్ళకి అవగా మోసం మోసకారి మాటలు ఇవి కేవలం ఎన్నికలు అయిపోయేంత వరకు అని చెప్పి చెప్పడం ఇంకా ఫోర్త్ వే పై అలర్ట్ గా ఉండాలి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ హెచ్చరిక హెల్త్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మొన్న చెప్పింది కదా కరోనా పోవడానికి మొత్తం గడపల శ్రీనివాసరావు గారు అంటే ఏదో కొత్త చూడాలి మంచు తుపాను బీభత్సం గజ గజం అనుకున్న అమెరికా స్తంభించిన విద్యుత్ వ్యవస్థ పదిహేను లక్షల ఇల్లు ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా అంటూ దారుణమైనటువంటి పరిస్థితి ఉందంట నలభై ఎనిమిది డిగ్రీల మైనస్ డిగ్రీలకు వెళ్ళిపోయింది ఉష్ణోగ్రత అక్కడ మొత్తం కూడా మంచు ఇక ఇట్లా కార్లు బీర్లు మొత్తం ఇల్లందు నిర్మించిన మసీదు పై సర్వే శ్రీకృష్ణుడి జన్మస్థానంపై వివాదం వివాదం కృష్ణుడి జన్మస్థలంపై మసీదు నిర్మించారని ఆరోపిస్తూ హిందూ సంఘాల పిటిషన్ సర్వేను నిర్వహించాలని ఆదేశించిన మధుర కోర్టు అంటూ ఇక్కడ అయితే ఇక్కడ రామ జన్మభూమి కోసం అది అయిపోయింది తర్వాత ఇప్పుడు వివాదం మీద మొత్తం మీద సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఇప్పుడు కృష్ణ జన్మభూమికి సంబంధించి వచ్చిందంట మధురలో కృష్ణుడు పుట్టిండు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజల నమ్మకం అయితే మరి ఇక్కడ మసీదు కూడా కట్టిందంట అసలు ఏం జరుగుతుంది అనేది దానిపైన చర్చ జరుగుతావు ఉంది పేలిన ఇటుకల బట్టి బీహార్లో ఘోరం తొమ్మిది మంది మృతి పది మందికి పైగా గాయాలు సీఎం నితీష్ కుమార్ దిగ్బంధట ఇటుక పని పనిచేసేటటువంటి కార్మికులు తొమ్మిది మంది చదివినారు పది మందికి పైగా గాయాలైన కన్నీళ్ళు చావులు రోదనలు కేసీఆర్ కు సరికొత్త అర్థం చెప్పిన షర్మిల కాల్వలు చెరువులు రిజర్వాయర్లు కాదు పోషెట్టి హగో

ఇక బస్వాపూర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించవా అంటూ ఇక్కడ అక్కడికి వెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళకు అండగా నిలిచి ఉంటూ మొత్తం మీద పోలేదు ఏపాటి నుంచి అంటే ఎట్లా కన్నా కైకాలకు అన్నిటి వీడుకోలు ఒకటి ఇక బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి వీరశైవ లింగాయత్తులను ఓబీసీలో చేర్చాలి బీసీలను పాలకులు బిచ్చగాలను చేస్తుండ్రు అగ్ర కులాళ్ళకు పది శాతం రిజర్వేషన్లు ఒక్క రోజులోనే ఆమోదించినారు బీసీలకు డెబ్బై ఐదు డెబ్బై ఐదేళ్లుగా పోరాటాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఒకవేళ బీసీలకు ఉంటే బీసీలకు నిజంగా ఏమైనా ఉంటే పౌరుషం బీరుషం ఏమైనా ఉంటే వాళ్ళు బీసీల కోసం పోట్లాడతారు బీసీల కోసం మాట్లాడతారు బీసీలకు ఓట్లు వేయాలని చెప్పేసి బూట్లు బీసీలకు బీసీలు ఓట్లు వేసుకుంటారు ఓట్లు వేసుకో మీ ఓట్లు బీసీలు మీ ఓట్లు మీరు వేసుకోని కాలం ఎందుకంటే అత్యధిక జనాభా ఉంది దేశంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ అత్యధిక యాభై నాలుగు శాతం జనాభా ఉందని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి అది అరవై శాతం ఉందని చెప్పేసి అనధికారికంగా వస్తున్నటువంటి లెక్కలు మరి బీసీలు సబ్బండ వర్గాలు బీసీలు బిల్లు అట్లా అనుకుంటారు కానీ ఎంత తూతుంబర వ్యవస్థనే అవుతుంది జెండాలు పట్టాలే జై కొట్టాలి ఇంత కోటరు ఇస్తేనే సీస్ ఇస్తేనే కథం ఇంత తాగాలి సపోయాక వండాలి ఇక్కడ స్థానిక సంస్థలలో ఉన్న ఎవరైనా కానీ మొత్తం బీసీలే ఉంటారు అది వేరే విషయం ఎందుకంటే సర్పంచ్లు కానీ అంటే రిజర్వేషన్ లేని చోట సర్పంచ్లు కానీ తర్వాత జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఇక్కడ కార్పొరేట్లు కొంతమంది ఇట్లా ఉంటారు కానీ అక్కడ ఎమ్మెల్యే ఎంపీకి వచ్చేసరికి చట్టసభలకు వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో బీసీల ప్రాతినిధ్యం ఎక్కడ కూడా ఉండలేదు జెండాలు పట్టడం జై కొట్టడం వరకే ఉంటుంది మమ్ మీరు మిమ్మల్ని మీరు మార్చుకునేంత కాలం మీ ఓటు మీరు వేసుకున్నంత కాలం ఎట్టి పరిస్థితుల్లో బానిసలుగానే ఉంటారు అందుకనే ఒక కొంతమంది అంటారు ఏమంటారంటే ఏమంటారు అంటే బీసీసార్ కాన్స్టిట్యూషనల్లీ అంటచబుల్ అంటచబుల్ అంట అంటే బీసీలు రాజ్యాంగ పరంగా అంటరానికి తరానికి గురైపోతూ ఉన్నారు కారణం ఏంటంటే మీ ఓటు మీరు కాలం గట్లనే ఉంటుంది లెక్క ఏడు శాతం లేనటువంటి అగ్రకులాలు ఎలా కానీ రాష్ట్రాలు కానీ ఈజీగా అంటే ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే బీసీలకు ఎందుకు దక్కట్లేదు అంటే ఓటు మీరు వేసుకుంటలేరు కాబట్టి ఆడు వేరు నేను వేరు ఆనుకూలం వేరు న్యాకులం వేరు కథాకారు కానీ అనుకున్న గిట్లే ఉంటుంది లెక్క ఒక్కటిగా ఉన్నంత ఉన్నప్పుడు మాత్రమే ఒక్కటిగా ఉన్నప్పుడు మాత్రమే గడ్డిపోసలు కూడా ఒకటిగా తాడు వేంతే ఏనుగును అవును అయితేనా గడ్డిపోతతోటి కూడా గడ్డిపోసలతోటి కూడా ఏనుగున కట్టేయచ్చు బీసీలు ఒక్కటైతే డెఫినెట్గా అధికారం చేతుల ఖచ్చితంగా కరోనా ప్రభావిత దేశాల నుంచి వస్తే ఆర్టీపీసీ పరీక్షలు తప్పనిసరిట ఆరోగ్య కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ వెళ్ళడి రాష్ట్రాల అప్రమత్తంగా ఉండాలి ఎక్కడి నుంచి బయట దేశాలకెళ్ళి వచ్చినట్టు ఖచ్చితంగా రావాలంట ఇక జోడ యాత్రలో సోనియా ప్రియాంక అంటూ ఒక వార్త పాస్ కమిషన్ అనేది మనం చూసుకోవచ్చు ఇక రాజగొండ కమిషనరేట్ పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారట కొత్త కొత్త పోలీస్ స్టేషన్ వస్తున్నాయి బాహుబలి సినిమా చూపిస్తుండు కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది అబద్ధపు ట్విట్లతో కేటీఆర్ ప్రజల్ని మాయ చేస్తుండు పాఠశాలలో సమస్యలు సమస్యల వల్ల టీచర్లు రోడ్ ఎక్కుతుంటే కేటీఆర్ కలర్ సినిమా చూపెడుతుండు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప చెప్తా ఉన్నారు అంటే కేసీఆర్ బాహుబలి గ్రాఫిక్ లెక్క గ్రాఫిక్ లెక్క సినిమా చూపిస్తా ఉంట మాకు ఈనాడులో సీనియర్ ఈటీవీలో చూపిస్తా ఉన్నారంట నిజంగా మరి అట్లనే నడుస్తుంది కథ అంతా కూడా కాల్ కాంట్రాక్టర్ల కార్లు మొక్కినా పనులు అయితే లేవంటాం ఏడైతే తెలంగాణ ఇది ఇక కేంద్రంలో అంబానీ అదానీల సర్కార్ వ్యాపారవేత్తల జేబు సంస్థగా కేంద్ర ప్రభుత్వం మారింది వారి దేశ పాలన నడుస్తుంది ప్రజలు ఆసక్తిని మతపరమైన అంశాలపైకి మరల్చి వారి జేబులకు చిల్లు పెడుతుండ్రు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేయడం జరుగుతుంది వ్యాఖ్యలు ఏదైతే అంబానీ అదానిలకే ప్రధాని నరేంద్ర మోడీ దోచిపెడుతున్నాడు ఏ కాంట్రాక్ట్లు అయినా గాని బాలకాపై చెప్తున్నాడు అనే అంశాన్ని మరి రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రసంగించడం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక ఇటుండే కథ పెరుగుతున్న అంతర్గత పోరు పిసిసి కమిటీ నియామకంలో రచ్చ నడుస్తూ ఉంది మార్పుగా ఎదురు చూపులు చేస్తూ ఉంటాయి ఇక మార్పిందో మీందో చూసుకోవాలి ఇక కొంతమంది కోవట్లుందని చెప్పేసి మరి ప్రజలు అంటున్నారు చూడాలి మరి ఏమంటారు లోయల పడ్డ అయ్యప్ప భక్తుల కారు అని చెప్పేసి పాపం వాళ్ళు ఎనిమిది మంది చనిపోయారంట ఇరవై ఏడు ఇరవై తేదీల్లో రామప్ప ఆలయ సందర్శన బంద్ రాష్ట్రపతి ద్రౌపది మురుగు పర్యటన నేపథ్యంలో నిర్ణయం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ యునెస్కో గుర్తింపు వచ్చింది ఇక్కడ రామప్ప టెంపుల్ మురుగు దగ్గర గొప్ప టెంపుల్ అవేనా కాకాడి కోత నేనే కట్టించిన కూడా చెప్తారు చెప్తారు మాకు ఉన్నటువంటి మాకు మేము కట్టించండి అంటాడు ఇక బంగారు తెలంగాణలో బజార్లోనే మహిళ ప్రసవం సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం ఇక టీడీపీ బీజేపీ పొత్తు ఇక ఖమ్మం సభ సక్సెస్ కాకుంటే మరి ఎట్లా ఉండేది అనేది టీడీపీ ఓట్లను బీజేపీకి బదలా ఎట్లా ఉంటది పక్క ప్లాన్ తోంటే మరి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు ఎందుకంటే కూడా బీజేపీ పొత్తు అనేది గతంలో కూడా మనం చూడడం జరిగింది రెండోసారి ఉంటే ఇక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా మరి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ తోటి టచ్ లో ఉంటాడు సత్సంబంధాలు వాళ్ళకు ఉండడం జరిగింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి సిపిఐ వామపక్షాల మామపక్షాల మద్దతున్నది ఇక్కడ బీజేపీ పార్టీతో అదే అది అది వేరు ఆ మద్దతు వేరు అయితే బీజేపీ పార్టీతో తెలంగాణలో ఏ పార్టీ అయినా పొత్తు ఉంటుందో అంటే టీడీపీ మాత్రమే కాంగ్రెస్ కలవదు ఎంఐఎం కలవదు కలిసేటువంటి టీడీపీ మాత్రమే చూడాలి

కేజీబీవి సిబ్బంది పాపం వాళ్ళు టీచర్లు అలా గాంధీ బాలికల విద్యాలయాలల్లా పాపం వాళ్ళ బాధ కాదు ఇప్పుడు వాళ్ళని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు అందరినీ రెగ్యులర్ చేస్తామంటే మిమ్మల్ని ఇట్లా అనుకున్నారు ఏంది ఒకవేళ ఓడిపోయినా కానీ కుటుంబ సభ్యులను రెగ్యులర్ చేస్తాడు కవిత ఓడిపోయింది కవిత ఓడిపోయిన తర్వాత ఎన్ని నెలలు ఇంకా ఉన్నదా అట్లా ఉంటది వాళ్ళ కుటుంబ సభ్యులకు రెగ్యులర్ ఉంటది మీకు ఉండదు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మేడాలు తప్పులు అర్థం చేసుకున్నట్టు పాపం వాళ్ళు ఇక డబుల్ బెడ్రూమ్ల పంపిణీలో రాజకీయ జోక్యం తగదు అర్హులకు కేటాయించకుంటే ఆందోళనలు చేపడతాం కాంగ్రెస్ నాయకుడు వెంకటేష్ గౌడ్ హెచ్చరిక ఏంటి అన్న చెప్తారు కదా ఊరికో కోడి ఇంటికో ఈ కన్నట్టుగా అదే డబల్ బెడ్రూమ్ అయ్యేది నియోజకవర్గానికి వంద ఇల్లు కట్టలేదు అయ్యేది కాదు వంద ఇల్లు కట్టలేదు వెయ్యి పంచాయితీ పోయేది కాదు పేరుకే పశు వైద్యశాల అందుబాటులో లేని సేవలు వేధిస్తున్న సిబ్బంది కొరత గ్రామీణ ప్రాంతాల్లో మూతపడిన వైనం వింత రోగాల బారిన పడి మరణిస్తున్న పాపం వైశాల ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా గోస పెడుతుండ్రు అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ కార్మికులకు తక్షణమే జీతాలు ఇవ్వాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం బిఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ పెళ్ళుట్ల శ్రీనివాస్ హెచ్చరిక ఎవరు పారిశుద్ధ కార్మికులు ఎక్కడ గ్రామ పంచాయతీలో ఊడిచేటోళ్ళు తుడిచేటోళ్లు వీళ్ళందరికీ కూడా జీతాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఖజానా ఉంటే కదా పంచదానికి ఏది ఖాళీ లేవని ఎవరు చెప్తాడు కమ్యూనిస్టులతోనే దేశానికి భవిష్యత్తు నిజంగా కూడా స్టులు నిబద్ధతను పనిచేస్తుంది గతంలో అది గత చరిత్ర అది గత చరిత్ర నిజంగా అద్భుతం కానీ ఇప్పుడు దొంగలు మొత్తం కూడా పార్టీలని మొత్తం వేసుకొని అమ్ముడు పోతే కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి ఇక బీఆర్ఎస్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం మరి ఎంత మరి మద్దతు బీఆర్ఎస్ తో కలిసి మన మత బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతాం ప్రజా సమస్యలపై రాజు లేని పోరాటాలు చేస్తాం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేస్తా ఉన్నాడు ఇక కేసు ఏదో ఉందంట దాని గురించి ఒకటి ఆరోపణ వస్తుంది ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే సొంత జాగా ఉన్న వారికి ఇల్లు మంజూరు చేయండి స్థలం ఉంటే మూడు లక్షలు ఇస్తామన్న మాట కేసీఆర్ నిలబెట్టుకోవాలి వినతి వినతిపత్రం అందజేసిన కాకర్లపల్లి యువకులు యువత మీరు ఏం చేస్తారు బై మీరు నిజంగానే అనుకుంటారు ఆయన మీరు కూడా కాకిస్తానంగా ఇస్తారంటే ఇక అట్ ఎట్లయితుంది కాక మాటల్లో మీరు అంతరార్థం అర్థం చేసుకోవాలి ఇక దొరక రక్షణ కోసమే పోలీసులు నియామకాలు రైతు ఆత్మహత్యల రాష్ట్రంగా తెలంగాణ ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం కూలీలకు డబ్బులు ఇవ్వకుండా వైకుంఠ ధామాలు నిర్మాణాలు స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు ఇక దొరల రక్షణ కోసం నిజంగా కూడా ఆయన ఐపీఎస్ ఉన్నాడు తర్వాత కూడా ఆయన ఉన్నాడు అంటే గతంలో ఆ తర్వాతనే తీసుకున్నాడు తీసుకున్నాడు చెప్తున్నాడు రక్షణ దొరలకు రక్షణ కోసమే పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉంది నిజంగా కూడా ఒక ఫిలాసఫీ చెప్తాడు ఏ ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వం అయితే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో ఆ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ రక్షణ వ్యవస్థని బలోపేతం చేసుకుంటుంది అని ఎందుకనంటే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడు ఉద్యమాలు వస్తాయి తర్వాత ఇవన్నీ కూడా పోరాటాలు వస్తాయి తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఈ ఉద్యమాలని తర్వాత ఈ పోరాటాలని వీటన్నింటినీ అణచివేయడానికి ఏం కావాలంటే పోలీస్ వ్యవస్థ కావాలి దానికోసమే ఇట్లా చేస్తామని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పింది కరెక్ట్ అది ఇక జగిత్యాల ప్రెస్ క్లబ్ లో దాదాగిరి చిరు వ్యాపారెడ్డిని చిత్క బాధిన వైనం సాక్షి రిపోర్టర్ మల్లారెడ్డి అరాచకం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి కళ్ళ ముందే బాధితుల బాధితులపైనే రివర్స్ కేస్ నమోదు క్యూ న్యూస్ ని ఆశ్రయించడంతో ఆలస్యంగా వెలుగులోకి పాపం చిరు వ్యాపారి రోడ్ల మీద మరి పనిలో గిన్నెలో అమ్ముకున్న వీధో దాదాగిరి బతకటోళ్ళని కూడా బతకనియకపోతే ఎట్లా పోయి జరుగుతుంది యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే హాత్ సే హాత్ జోడో అభియాన్ ను విజయవంతం చేయాలి సెస్ ఎన్నికల నేపథ్యంలోనే రైతు బంధు విడుదల వాస్తవమే అదిగా ఎందుకంటే సిరిసిల్ల ఫస్ట్ విడుదలైందట ఇరవై తారీఖులైంది ఇరవై తారీఖు ఎనభై తారీఖు తారీఖు మొత్తం వేస్తారంట మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కవంపల్లి సత్యనారాయణ జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతా ఉన్నాయంట దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బాగానే వేసిందని మరి కలిసి ఉండకపోతే ఏమైతుంది కథ కథ మధ్య మత్తులో కౌన్సిలర్ వీరంగం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు రాజేంద్ర నగర్ లో యథేచ్ఛగా ప్రభుత్వ భూమి కబ్జా శిర్షికతో శిణార్థి తెలంగాణలో కథనం స్పందించిన తహసీల్దార్ ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే సహించేది లేదని హెచ్చరిక అంటూ అక్కడ ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చంద్రశేఖర్ హెచ్చరించారు రాజేంద్ర నగర్ సర్కిల్ బద్వేల్ కిష్టమ్మగట్ట కిష్టమ్మగుట్ట సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై నాలుగు బై పన్నెండులో దర్జాగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమ ఆక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వం అనే శీర్షికతో శనార్థి తెలంగాణ పత్రికలో ప్రచురించడం అయిన సంగతి తెలిసిందే అయితే దీనికి స్పందించిందంట అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ స్పందించిందంట థ్యాంక్ యూ గారు నిజంగా కూడా అట్లా ఇక రేషన్ షాప్ గా మారిన రైతు వేదిక రైతు వేదికలో రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న డీలర్ పట్టించుకునే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు మంచి పని చేస్తాను కదా ఇంకా దీనికంటే దానికంటే నయంగా ఉన్నది కదా సాయంత్రం కాగానే ఎత్తుపూతల పథకాలు నడుచుడు అలా పేకాట నడుచుడు ఏది రైతు వేదికల పని అయితే నడుతాను కదా నడుస్తుంది అది మొత్తం పాడైపోతాను ఏమని చెప్పిండు రైతు వేదికలు అన్ని నడతాయి రైతు వేదికలు దేనికోసం అని చెప్పాడు ఇక్కడ ఏ ఒడు డి ఏ పంట ఏ పంటకు ఏ పురుగు పట్టింది ఆ పట్టుకు రావాలి దాన్ని ఎట్లా అనేది మొత్తం చేద్దాం అని చెప్పేసి రైతు వేదికలను కట్టించిన చెప్పేసి చెప్తాడు ఈ రైతు వేదికలు ఎందుకు పనికి వస్తాయి కేవలం అసంఘిక కార్యకలాపాలకు మాత్రమే మాత్రమే దానికి మాత్రమే మళ్ళీ ఇంకోటి ఈ రైతు వేదికలు ఎక్కడ కూడా గ్రామలు లేవు గ్రామ శివార్లు ఎక్కడో ఉన్నాయి ఓపెన్ నరాలు సెఫ్టీ డ్రైనేజీ పట్టించుకొని మున్సిపల్ అధికారులు కంప కొడుతున్న కాలనీలు బడంగపేట్ మున్సిపల్ సిబ్బంది తీరుపై స్థానికుల ఫైర్ డైరెక్ట్ అట్లా ఏదులాబాద్ గ్రామాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ పలు అభివృద్ధి పాలన పరిశీలించిన అభిషేక్ అగస్త్య పారిశుద్ధ కార్మికులకు ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం ఆదేశాలు మాత్రమే అమలు మాత్రం ఉండవు ఏ దేశంలోనైనా అట్లా ఆదేశాలు పాటించడమే ఉద్యోగి ధర అక్రమ డిప్యుటేషన్లపై టీచర్లు మూతపడుతున్న సర్కార్ బడులు ఆమ్యామ్యాలతోనే అక్రమ డిప్యుటేషన్లు టీచర్ల కోసం విద్యార్థుల ఉద్యమాలు ఆందోళనలు అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలనే డిమాండ్లు తమాషా చూస్తున్న విద్యార్థి సంఘాలు పట్టించుకోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కథ ఇప్పుడు వాళ్ళేమో పిల్లలు ఏమో టీచర్ల కోసం అని చెప్పేసి వాళ్ళ రోడ్ల మీద ముందు మంత్రి ఏమని చెప్తున్నాడు టీచర్లకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన అంటానా టీచర్లు అంటే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని ఆయన కథ అంటే కథ కాక ఏదైనా కానీ కొంచెం డిఫరెంట్ గా కొంచెం మంచిగా అట్లా ఉంటది అన్నట్లు లెక్క టీచర్లు లేరంటే మరి ఉంటారా మరి ఉంటారు ఎట్లా మ్యాథ్స్ సార్ కావాలి మాకు ఆశ ఆ టీచర్లు టీచర్ టీచర్లు అని చెప్పేసి రోడ్ మీద పడుతున్నారు వాళ్ళు ఆ పరిస్థితి అట్లా ఉంటే ఇవిడనేమో కథలేమో అట్లా ఉంటాయి లెక్క డిప్యూటేషన్లో పై టీచర్లు అది పైసలు ఇస్తేనే ఇది పంపిస్తుంది అంటే సివన్ జీవో పెట్టి కదా పెట్టేసి డిఫరెంట్ కథ నడుస్తుంది ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం ఇంకా బీఆర్ఎస్ కు విఆర్ఎస్ తప్పదు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ తప్పకుండా కరెక్టే ఇక వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి బలి బజార్ హత్నూర్ పిఎస్సీలో ఘటన ఆస్పత్రి ముందు కుటుంబ సభ్యులు దళిత సంఘాల ధర్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ ఇక రాష్ట్రంలో సర్పంచ్ల పరిస్థితి అధ్వానం జీపీ నిధులను వెంటనే విడుదల చేయాలి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక చెప్తున్నమాట గేడ అవుతుంది ఇట్లా ఇట్లయితే ఎంతో సర్పంచులు వాళ్ళు పనులు చేసి బిల్లులు రాక రాకలు గ్రామ పంచాయతీలోనే ఊరేసుకొని సంఘటనలు ఉన్నాయి ఏంది ఉపాధి హామీ పథకానికి పని కోతున్నారు తర్వాత రకరకాలుగా వాళ్ళ బాధలు కాదు ఒక ఆమె అంటే పాపం పత్తేర పోయిందంట పత్తేర పోయి ఆమె బాధపడుతున్నది ఓ అసలు ఎక్కడ చూసినా కానీ సర్పంచులంటే ఇక యాక్చువల్గా నిజంగా ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని కూడగొట్ట కూలగొట్టాలనుకుంటే సర్పంచుల చేత్తునైతది సర్పంచులతోనే అవుతది అయితే సర్పంచ్లు మరి గట్టిగా ఉండాలి మరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో చూడాలి కానీ అది చాలా దూరం ఉన్నట్టున్నది అన్న గిటంకల్లో ఉంటుంది దూరం లేదా సరే అవి మనం ఒక నిమిషం ఒక నిమిషం ఉంటుంది వస్తుంది లేదా అవుటా అరే మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుందా అదే కూలికి పోతాను సర్పంచ్ గెలిచిన తర్వాత పత్తేర పోతాను పత్తేర పోయి బాధ కాదు అసలు లెక్క కాదు కథ ఇగో ఆ వాటితో చెప్పిద్దాం అనుకుంటే దొరుకుతలేదు ఇంట్లో కూడా ఏమైనా కాక కుట్ర కుట్రైంది పోతున్నా ఏం పోదు కానీ అదే కొంచెం ఇక అట్లా సర్పంచ్ల పరిస్థితి గాడికి వచ్చింది సర్పంచ్ పరిస్థితి ధారణ అంటే ఏం చేస్తాం అట్లా ఉంటుంది తీగలా అమర్చిన వేటగాళ్లు అరెస్టు నలుగురు నిందితులను రిమాండ్ పంపిన పోలీసులు ఘటన వివరాలు వెల్లడించినటువంటి సిఐ ఇక సత్తా చాటిన తెలంగాణ ఎస్సీ గురుకుల విద్యార్థులు విద్యార్థులకు ఐ లో అడ్మిషన్స్ అభినందించిన ఆర్సిఓ సూర్య స్వరూపరాని అంట నిజంగా కూడా కంగ్రాట్స్ వీళ్ళకి అయితే వీళ్ళని మేమే మొత్తం చేసినామని చెప్పేసి మళ్ళీ ఫోటోలు ఉంటాయి లెక్క కన్నపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం ఆటోను ట్రిప్పర్ ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్ బాలింతతో పాటు తాత మనవరాను మృతి ఇక చెవిలో పువ్వు నోటిలో గడ్డి మిషన్ భగీరథ కార్మికుల వినూత్న నిరసన తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ అసలు వాళ్ళ బాధగా నిజంగా పిల్లలకు ఏంది అవార్డు వచ్చింది ప్రిపార్డ్ వచ్చింది చెప్పేసి మొత్తం చెప్తాడు మిషన్ జాగ్రత్త మీద ఆరు నెలలు అయినట జీతాలు లేవు ఏం లేవు మొత్తం కూడా దారుణంగా పరిస్థితి ఉందంట మిషన్ భగ కార్మికులు తర్వాత వాళ్ళ పరిస్థితి అసలు ఏం చేయాలో అర్థమైతలేనని చెప్పేసి చాలా మంది నాకు ఫోన్ కూడా చేసింది ఇగో ఇది సర తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన కారణంలో అయితే